ధర్మేంద్రా డల్గోన్ను మా డారాన్ చేసిన బిజినెస్కి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ESIPF ఇలా అన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచి నోటీసెస్ వస్తున్నాయి. మా కన్సల్టెంట్ కూడా ప్రాపర్గా ఫైలింగ్ చేయడు, టైంకి రెస్పాన్స్ అవ్వడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్న కూడా 20 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. అవునా? ఎందుకంటే మా నాన్న బిజినెస్ రిలేటెడ్ లైక్ జిఎస్టీ, ESIPF, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని బాలాజీ సర్వీసెస్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేస్తారు అండ్ కంప్లీట్గా ఫైల్ చేస్తారు. అవును, ఇంతకీ ఆఫీస్ ఎక్కడుంది? ఆఫీస్ అడ్రస్ వచ్చేసి శ్రీ బాలాజీ ట్యాక్స్ సర్వీసెస్, నారాయణగూడ, హైదరాబాద్. కాంటాక్ట్ నెంబర్ 9032378787. అలా వాక్ చేద్దామా? అవును, ఆంటీకి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. రే, రేపు ఏదైనా మూవీకి వెళ్దామా? నీకు నా ఫోన్ ఎత్తడానికే టైం లేదు, ఇంకా నాతో సినిమాకి వచ్చేంత టైం కూడా ఉందా? నువ్వు ఇంకా అది గుర్తుపెట్టుకున్నావా? ఆ రోజే చెప్పాను కదా మీటింగ్లో ఉండి చూసుకోలేదని. ఏమో అబద్ధం చెప్పావేమో, నేను చూడలే కదా. నేను నీకెందుకు అబద్ధం చెప్తానరా? మరి ఇంకెవరన్నా ఉన్నారా చెప్పడానికి? ఏమైంది, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? నాకేమైంది, నేను అలాగనే ఉన్నా కదా. కొంతమంది ఉంటారు అవసరానికి తగ్గట్టు వాళ్ళ క్యారెక్టర్ మారుస్తారు. ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఉన్నదే కదా మాట్లాడింది. సర్లే, మిల్క్ షేక్ తాగుదామా? నాకొద్దు. హో, అయినా నువ్వు నాతో ఎందుకు తాగుతావులే? నీతో తాగడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇప్పుడేంటి, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? దీనికేమంటావు? తను ఆఫీస్ ఫ్రెండ్, నాన్న ఆఫీస్ దగ్గర డ్రాప్ చెప్పకపోతే తను వచ్చి డ్రాప్ చేస్తా అన్నాడు, అంతే. నాకెందుకు అబద్ధం చెప్పావు? నీతో చెప్తే ఏమంటావు అని భయం వేసింది, అందుకే చెప్పలేదు. మీ ఇద్దరి మధ్యలో ఏం లేనప్పుడు నాతో చెప్పడానికి భయం ఎందుకు? చూడు ప్రియా, ఒకసారి నువ్వు నటిస్తున్నావు అని అర్థమయ్యాక తర్వాత నువ్వు ఎంత నిజాయితీగున్నా ఎవ్వరు నిన్ను నమ్మరు. నువ్వు మారిపోయినందుకు నాకేం బాధలేదు, కానీ నాకే నా నమ్మకం పైన జాలేస్తుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను ఏదో నీకు భయపడి చిన్న అబద్ధం చెప్పాను, అంతే. అంతేకాని నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. తప్పు చేస్తున్నావన్న భయం ఉన్నప్పుడే అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, కానీ నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నాకు ఇప్పటికీ తెలియటం లేదురా. ప్రేమ అంటే జెన్యున్గా ఉండడం కూడా, అది లేని దగ్గర ప్రేమ ఉండదు, నేను ఉండలేను. మళ్ళీ చెప్తున్నా విను, మనుషులందరూ మంచోలు కాదు. మనతోనే ఉంటూ మనల్ని మోసం చేసే వరకు తెలియదు, తెలిసాక వెనక్కి రాలంత దూరం వెళ్ళుంటాం. అలాగని మనుషులందరూ కూడా చెడ్డోలు కాదు కదా, ఇంత పెద్ద ప్రపంచంలో అందరితో కలిసిపోయినప్పుడే కదా స్వేచ్ఛ. అంటే ప్రేమిస్తే ఆ స్వేచ్ఛ పోతుందా? ఓ, నీకు నా ప్రేమ కంటే ఆ స్వేచ్ఛ ఎక్కువ కదా. సరే, ఇక్కడి నుంచి ఆ స్వేచ్ఛగానే ఉండు.
నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందులో నా తప్పుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. నేను బాధపడుతున్నాను లేదా నిన్ను బాధ పెడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఏయ్, ఏంటి ఈ మధ్య ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఇప్పుడు నీకు భయపడాలా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఇంకోసారి నా వెంట పడ్డా, నాకు మెసేజ్ చేసిన చెప్పు తెగుద్ది. రితు, చెప్పు బర్త్డే బాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటో చెప్పు, నా వల్ల అయితే చేస్తా. నా బర్త్డే పార్టీకి ప్రియాను కూడా రమ్మని చెప్తావా? అదేంటి, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారుగా, నువ్వే వెళ్ళి చెప్పొచ్చుగా. 3 డేస్ నుంచి ప్రియా నాతో మాట్లాడడం లేదు. ఎలాగైనా రేపు బర్త్డే పార్టీకి ప్రియాను ఒప్పించాలి. ప్లీజ్ రితు, ఈ ఒక్క హెల్ప్ చేయవా? సర్లే, బర్త్డే పార్టీ అన్నావుగా, నేను ఒప్పిస్తాలే. థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే. ఈరోజు నా బర్త్డే అండి ప్రియ గారు, కనీసం ఈరోజన్న నాతో మాట్లాడతారా? పోనీ నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అయ్యో, అలా ఏం లేదండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా ఉండాల్సి వచ్చింది అంతే. ఓ, అంతేనా? నేను ఇంకా నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందేమో అని ఫీల్ అవుతున్నా. ఈరోజు నా బర్త్డే పార్టీ ఉందండి, మీరు తప్పకుండా రావాలి. సారీ సతీష్ గారు, నేను రాలేను. అయ్యో, అలా అంటారేంటండి, మనం కలిసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అండి. మీరు ఖచ్చితంగా రావాలి ప్రియ గారు. నాకు కుదరదండి, సారీ. అవునే ప్రియా, మేము కూడా వెళ్తున్నాం, నువ్వు రావచ్చు కదా. మీరేం ఫీల్ అవ్వకండి సతీష్ గారు, ప్రియా వస్తుందిలే. ఏం ఆలోచిస్తున్నారండి, మీరు కూడా వస్తారు కదా. సరే, వస్తా కానీ కేక్ కట్ చేసిన వెంటనే వెళ్ళిపోతా. సరే ప్రియ గారు, మీరు వస్తే చాలు, అలా వచ్చేలా ఇదిపోయినా నో ప్రాబ్లం. Thank you.
హాయ్ ప్రియ గారు, వెల్కమ్ టు మై హోమ్. అదేంటి ఇంకెవరు రాలేదా? వచ్చేస్తుంటారు రండి, ట్రాఫిక్ లో స్టక్ అయి ఉంటారు. మీరు కూర్చోండి, నేను డెకరేట్ చేసుకుంటా. ప్రిగర్ వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ డెకరేషన్ మొత్తం మీరే చేశారా? అవునండి, నా పని నేను చేసుకోవడం అలవాటు. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. హలో. ఏంట్రా ఇంతసేపు, అది వచ్చేసిందా? వచ్చేసిందిరా. మరి టాబ్లెట్లు తెచ్చేయమంటావా? ఫస్ట్గా తెచ్చారా? వస్తా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి పెద్ద ప్రతిరోధత బిల్డప్ చేస్తున్నావు? ఇప్పుడు ఇదంటే చైనాడు బిహేవ్ చేస్తున్నావు? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. అయినా నిన్ను నమ్మొచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నిన్ను ఇంత దూరం రప్పించింది, అప్పుడే పంపేయడానికి అనుకున్నావా? రూమ్ దాకా వచ్చో, ఫుల్గా సొక్కబెట్టిపో.
నిజాన్ని వదిలేసి అబద్ధం వెనుక వెళ్ళాను. నువ్వు చెప్పింది నిజమే రియాన్ష్, మనుషులందరూ మంచులు కాదు. ఆ ప్రేమలోని స్వేచ్ఛ నాకొద్దు.